రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జారీ చేస్తున్న ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అధికార పక్షంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పాలి వరుసగా ఆయన ఎవరైతే ఎస్సీసీ మీద కానీ లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కానీ ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో కొన్ని అనుచిత వ్యాఖ్యలు వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద తీసుకున్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే జోగి రమేష్ గారి మీద తాజాగా ఇప్పుడు మంత్రి కొడాల నాని గారి మీద అయితే కొడాల నాని గారికి అయితే కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట అంటే ముందు ఒక డెడ్ లైన్ విధించారు సాయంత్రం ఐదు గంటల లోపు ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి అయితే ఆ లోపు ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు అంటే ఉద్దేశపూర్ పూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు అనేది అయితే దాని మీద ఆయన సంతృప్తి చెందలేదు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొడాల నాని గారు ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో దాని మీద సంతృప్తి చెందలేదు ఆ నేపథ్యంలోనే ఆయన కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు ఒక రకంగా ఇది కూడా గ్యాగ్ ఆర్డర్ అనే చెప్పాలేము అంటే మళ్ళీ ఈ నెల అంటే ఇరవై ఒకటో తేదీ వరకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అప్పటి వరకు మీడియాతో మాట్లాడొద్దు అనేది అంటే పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారికి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారో సేమ్ అవే ఆదేశాలు కొడాల నాని గారికి కూడా జారీ చేశారు అంటే ఆయన మంత్రుల సమావేశాల్లో కానీ బృంద చర్చల్లో కానీ అంటే గ్రూప్ మీటింగ్లు ఎక్కడా కూడా ఆయన మాట్లాడకూడదు ఆయన పాల్గొనకూడదు ఇమీడియట్గా ఈ ఆదేశాలని అమలు చేయాలి అంటూ కృష్ణా జిల్లా కలెక్టర్కి అలాగే ఎస్పీకి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా ఈ ఆదేశాలు పంపించడం జరిగింది ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘం ప్రతిష్టకు భంగం కలిగించేలాగా కొడాల నాని గారి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది దాని మీదే వివరణ ఇమ్మని కోరారు అయితే ఆయన ఇచ్చిన వివరణలో ఎక్కడ పశ్చాత్తాపం అనేది కనిపించలేదంట రిలేజేషన్ అనేది కనిపించలేదు అనేది అందుకే ఈ వ్యాఖ్యలు తీసుకోవడం మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చిన ఈ ఆదేశాలతో తర్వాత ఏం జరగబోతోంది ఏంటి అనేది కూడా ఎందుకంటే మన పెద్దిరెడ్డి రామచంద్రుడి గారి విషయంలో అలాగే జోగి రమేష్ గారి విషయంలో ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళారు దాని మీద లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇమీడియట్గా అత్యవసర విచారణ అయితే జరిగింది కోర్టు కూడా దానికి సంబంధించి తీర్పిచ్చింది మన పెద్దరెడ్డి రామచంద్రుడి గారి విషయంలో ఆయన మాట్లాడచ్చు కాకపోతే ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడద్దు అనేది కోర్టు తీర్పిచ్చిన తర్వాత కోర్టు ఆదేశాలను గౌరవించాలి కాబట్టి వాళ్ళు పాటిస్తున్నారు ఇప్పుడు కొడాల నాని గారి విషయంలో కూడా అదే జరగబోతుందా ఏంటనే చూడాలి మొత్తానికి మరొక జలక్ ఇచ్చారని చెప్పాడు కొడాల నాని గారికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దీని మీద కోర్టుకి వెళ్తారా కోర్టు ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి